of Pushpa and Pushpa to Sukumar Garu, over to you. ఇది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒకటి కాదు, నాకు ఆర్య తర్వాత ఏ సినిమా చేసింది ఫ్రాంక్ గుర్తులేదు. చేసినా కూడా బికాస్ టెన్షన్ లేకపోతే ఎక్కువ ప్రెషర్ ఎక్కువ, బికాస్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రతి మూమెంట్ గుర్తుంది. సో పేరు పేరున చెప్పాలి, మిస్ అయిపోవచ్చు, సరిగ్గా చెప్పలేనమ్మ టెన్షన్. బికాస్ ఎక్కడ కన్క్లూడ్ చేసుకుందాం అనుకున్నా, ఒకవేళ వెళ్దాం అనుకున్నా సరే చాలా కష్టంగా ఉంది. సో అంత టఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు నాకు. యాక్చువల్గా ఈ సినిమా చేద్దాం ఉన్నప్పుడు వెమ వెమ ఉన్నాడా? అరే వెమ, యాక్చువల్గా ఇద్దరు షార్ట్ చేసాం రాయడం, బ్రహ్మ ఇది ఆర్య అనే స్క్రిప్ట్. సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి, అంటే నా ఫ్రెండ్ రవికుమార్ ఉన్నాడు ఇక్కడే, వాడి దగ్గర ఒక 10,000 తీసుకుని ఎయిటర్ మోహన్ గారి దగ్గర, అంటే అప్పుడే ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నాం మేము, రైటర్స్గా చేస్తున్నాం ఇద్దరం. చేస్తున్నప్పుడు కంటిన్యూ ఏటో మన దగ్గర చేసినప్పుడు, సరే ఇంకా వదిలేసి మనం డైరెక్ట్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ రవికుమార్ దగ్గర ఒక 10,000 తీసుకుని మేము వైజాగ్ వెళ్ళిపోయాం. హరిప్రసాద్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూర్చుని ఇద్దరు స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాం. అలా స్టార్ట్ చేసి అలా స్టార్ట్ అయింది దీనికి నాంది స్క్రిప్ట్. తర్వాత మళ్ళీ వచ్చిన ప్రకాష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు, తనతో డిస్కస్ చేసి వి స్టార్ట్ ద జర్నీ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూ రా, ఇప్పటివరకు అసలు ఇటు దొంగ ఎదవా ఇచ్చేత కష్టపెట్టి రాయించారు ఇటు చేత, అంటే నిజంగా వీడు కనుక పెన్ను పెట్టి రాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరు సరిపోరు. అంటే లేజీ బద్దకి ఇంటెలిజెంట్ అనమాట వీడు. సరే వీడు సందర్భం వచ్చినట్టు చెప్తాం కదా ఎప్పుడైనా వీడి సినిమా అయినప్పుడు. అండ్ అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను రాజుగారికి మాంటేజ్ చెప్పడం, సినిమా చేయాలనుకోవడం. రాజుగారు నిజాయితీ ఏంటంటే, సినిమా చేద్దాం ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సారిటీ ఒక మాంటేజ్ అంతే, ఆయన కూడా ఒక మాంటేజ్తో అద్దరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ కోసం కూర్చున్నారు, కూర్చుని సినిమా చేద్దామని. ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని. అక్కడ కూడా విచిత్రం జరిగింది, సినిమా చేద్దాం వెంటనే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడే అసినేటర్ కదా, కొంచెం పొగరగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూసాను నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పు అన్నారు, మీకు మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పు అన్నారు, చెప్పాను. అదొక విచిత్రం కదా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే ఇంక మనం వెళ్ళిపోదాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకొచ్చి కొత్త సినిమాని. ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి, అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరిని ప్రోత్సహించవలేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటే ఆ విషయంలో, బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ అనగా లేకపోయి ఉంటే, అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మేము చేస్తుండే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా ముందు మూడు అన్న కారణం, సెకండ్ మొదటి కారణం రాజుగారు అయితే, రెండవ కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టు కూర్చుని సార్తో అందరితో పోరాడి మళ్ళీ వెన్న వచ్చి మమ్మల్ందరినీ మూవ్ చేసి అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక దాన్ని డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం నేను, వేమ అందరం, వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైలాగ్ రైటర్ చేద్దాం, ఇప్పుడో చేసుకోవచ్చునే అనుకున్నాను. కానీ తను వచ్చి ఈ కథను రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, నాకు నచ్చింది అని చెప్పి ఫ్రాంక్గా చెప్తాను. ఏజ్ అప్పుడు 18 or 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అల్లరగా ఉండేవాడు కానీ అప్పుడే దాంట్లో తను నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డార్లింగ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా, అటు సిన్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయి ఉన్నాను. ఎప్పటికీ కూడా నీట్లో నిలబడి ఉన్నాను కాళ్ళ మీద, అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను.
ఆ మాట చెప్పినప్పుడల్లా వణుకుతుంటున్నా, నా బాడీ వణుకుతుంటుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ డార్లింగ్ దేవి, అప్పుడు దేవి ఒక సెన్సేషన్. సినిమా చేస్తే నేను రెండే అడిగాను రాజుగారిని, మూడు అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. ఒకటి రత్నాయుడు గారు, ఆయన అప్పుడు బాల సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్, టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా ముగ్గురిని ఎంచుకున్నాం. అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారనుకోండి మాతారం వెంకటేష్ గారు, కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల. సో డార్లింగ్ దేవి వచ్చాడు, చిన్న కుర్రాడు, కథ చెప్పాను. కింద గోళ అవుతుంది, పైకి వెళ్దామన్నా, ఇంకో ఫ్లోర్ ఎక్కాం. ఇక్కడ కూడా గోళ, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నాను. మళ్ళీ పైకి వెళ్ళాం, ఇక్కడ కూడా గోళ వస్తుంది, ఇక నేను కథ చెప్పలేకపోతున్నానన్నా. ఇంకా ట్యాంక్ ఎక్కాం, అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం. అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు, మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం. అక్కడ కథ చెప్పుకున్నాం. కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది. వెళ్ళి మార్నింగే ట్యూన్ ఇచ్చేసాడు. ఏది ఫిల్మేలో ట్యూన్ మార్నింగే వచ్చేసి, ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇదేంటి, నేను ఫస్ట్ హాఫ్ కథ చెప్పాను, ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి, కనీసం టచ్లో పెడతాను కనీసం అని అంటే, లేదు లేదు తను వస్తాడు, కంగారు పడకన్నా రాజుగారు వచ్చాడు. రాగానే డార్లింగ్ ఒక మీకు ట్యూన్ చేశాను చూడండి అని ట్యూన్ వినిపించాడు. అదే ఫిల్మేలో ఫస్ట్ ట్యూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వీఆర్ అందరూ ఇంప్రెస్డ్. ఆ ట్యూన్ అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్. అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా, నీ వాయిస్లో వినేసి ఇప్పటికీ అదే జడ్జిమెంట్ నమ్ముతాను నేను. ఎందుకంటే నీ వాయిస్ విని 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 నాకు అదే అనిపించేది. అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉంటే నేను జడ్జిమెంట్ తీసుకుంటానని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అది ఒక మ్యూజిక్లోనే కాదు, సీన్స్లో కూడా నేను ఎక్కువ, నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా. థ్యాంక్ యూ డార్లింగ్, అండ్ లవ్ యూ. ఆన్ టైంలో యాక్చువల్గా ఆన్ టైంలో పురుగు సాంగ్ చెప్పాలి. నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు, తెలుసా మీకు విషయం సినిమాలో? ఎందుకు నిజం మాట్లాడుకుందాం. నాకేంటి చెయ్య 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 అంటే, నేను మన్రత్నం ఫేవరెట్ ఫ్యాన్ని. అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని, ఈయనేమో ఐటమ్ సాంగ్ అని అంటే అమలపురం అని ఈయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆన్ టైంలో అప్పుడు నచ్చింది, చూ నచ్చింది. కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు, వెయిటర్ గారి దగ్గర పంపించాం. పంపించినప్పుడు అన్నీ అందులో వేరే వేరే పదాలు వచ్చేసాయి. వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవ పడ్డాను నేను. నాకు నా సినిమా ఇది కాదు, ఇది కాదు కాదు. అల్లివారి పిల్లగాడ ఏంటి, అల్లివారి పిల్లగాడు అంటే నా స్టూడెంట్, నా హీరో ఆర్య, అల్లివారి అబ్బాయి కాదు. సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోని ఎత్తుకోవాలి, కానీ అరవింద్ గారు అబ్బాయి అయితే ఈజీగా కొట్టేస్తాడు హీరోయిన్ని, అమ్మాయి వెంటనే పడిపోద్ది, ఆయన చాలా డబ్బులు ఉన్నాయి, నా ఆర్య పూరు, పాపడి బైక్ కూడా లేదు, సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు అని. అది శంకర్ మాస్టర్ కూడా కార్లో ఇప్పుడు అవును, అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా. సో ఆ సాంగ్ గురించి, సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి, నేను చేయాలని క్లాస్ సాంగ్ అనుకున్నాను. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు, ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. ఓ నేనే పెట్టాల్సి వచ్చింది. నో ఐ బిలీవ్ ఇట్ దట్, పెట్టడమే కాదు, నేను ఐటమ్ సాంగ్ని నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతుందా సాంగ్ అంటే, ఇంత వైబ్ వస్తుందా సినిమా, ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. రాజుగారు అటు కళాత్మకంగా వెళ్ళారు, ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా. సో చాలా విచిత్రంగా ఉంటుంది అన్ని ఇలాంటివన్నీ చెప్తుంటే. ఇట్స్ అవునవును. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు నాకు. అండ్ నా చెప్తాం కదా, నా మ్యూజికే నువ్వు, నా సంగీతమే నువ్వు. నాకు సంబంధించి మ్యూజిక్ అనే నాకు ఇంత కూడా తెలియదు, వనమాలు కూడా తెలియదు. ఎప్పుడు ప్రతి రేషన్ నీదే, ప్రతిదీ నీదే, ఇంతవరకు తీసుకొచ్చావు. సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేసావు నీ మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ, శివ శివాన్ని మోసం చేసిన మా బిగినింగ్లో నేను. థ్యాంక్ యూ శివ యాక్సెప్టింగ్ ద రోల్, చాలా ఫన్. కొంచెం శివ నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు, తనకున్నప్పుడల్లా కోపం వస్తుండే శివకి. అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ, నిజ మాట్లాడు సరదాగా మాట్లాడదనుకున్నాను ఇన్నాళ్ళు నిజంగా అని. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ, నీ ఐస్ చూసే విధానం కానీ, అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది. అండ్ థ్యాంక్ యూ శివ, లవ్ యూ. ఒక్కొక్కరు మాడుతుంటే సుబ్బు, ఐ థింక్ ఆ సుబ్రహ్మణ్యం చూసారా ఒకసారి నిలబడడం చెప్పండి, ఎలా ఉన్నాడు ఆయన? సుబ్బు అలాగే ఉన్నాను నువ్వు, అసలు ఏం మారలా. మరి ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లా, తెగ కొట్టుకునే వాళ్ళం కదా మనం. నువ్వు కొట్టుకుంటే సరిపోయేది కాదు నాకు, నేను గట్టిగా పట్టి స్పృహ పడిపోయాను కూడా. ఒకసారి రామలక్ష్మి గారు కథ చెప్తూ
చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే, విలన్ నువ్వు ఇలా కొట్టుకుంటే అమ్మాయి ఆడినట్టు కొట్టుకుంటాడు అని కొట్టుకుంటున్న పడిపోయాను నేను. కొడుతు అంత గట్టి కొట్టుకున్నా, సుబ్బుకి కొట్టించాం కదా అట్లా. థ్యాంక్ యూ. అండ్ రత్నవేలి గారు చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని. సో యాక్చువల్లీ ఐ లెర్న్ ఎ లాట్ బ్రదర్ ఫస్ట్, బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని స్టార్ట్ చేసి, యాక్చువల్గా డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను, కానీ రైటర్ కన్నా చేశాను. అంటే వినయగర్ చేసినా కూడా రైటర్ ఉండేవాడు కానీ చూసేవాడు కానీ వినయగర్ నాకు ఏ పని చెప్పేవారు కాదు. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ వినయ్ గారు ఓన్లీ. సో థ్యాంక్స్ టు, ఐ ఆల్వేస్ నా సినిమా గురు వినయ్ అనే చెప్తాను, బికాస్ ఏదైతే నేర్చుకున్నానో తన నుంచి నేర్చుకున్నాను. ఏమన్నా నాకు నేర్పినా తనే నేర్పారు, తనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ వినయ్ గారు. అండ్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాకి సంబంధించి నా గురు రత్నవేలి గారే. అండ్ బిగినింగ్ ఐ రోటే, నేను కూర్చుని మా శివగడ ఉన్నారా కెమెరామెన్ శివ, మన శివ ఉన్నాడా వచ్చాడా, శివ అసిస్టెంట్గా చేశాడు కదా, శివను పట్టుకుని షార్ట్ డివిజన్ రాసేసుకున్నా ప్రతి సీన్కి. ఇంత బుక్ ఉంటుంది, ఇంకా ఉంటుంది అది షార్ట్ డివిజన్. సో అవి కొన్ని సాధ్యమయ్యి కొన్ని సాధ్యం కానీ ఉండేవి. సో సెట్లకు వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురయ్యేది తనతో. సో ఆ విషయం తను సపోర్ట్ చేసేవాడు, నో నో సుఖు ఇది కాదు, ఇది రాదు రాదు, డెఫినెట్గా ఈ కాంబినేషన్ ఇట్లా రాదు, ఇలా చేయొచ్చు అని. సడన్గా వన్ వీక్ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు వేరే సినిమాకి. నేను దేవ ఓ రెండు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా, ఫ్రూట్స్ తెచ్చే సీన్. దేవ అంటాడు, సార్ ఇంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. అరే అంటే అంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడ కెమెరా కదపడానికి, నేను ఒకసారి బేసిక్స్ ఆలోచించుకున్నా, ఈ సినిమా ఏంటి ఇంత ఏదో కొంచెం కొత్త గొప్ప మ్యాథమెటిక్స్ చెప్పొచ్చున్నాం కదా, ఉన్నవి నాలుగు లెన్సులు, దీనికోసం ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఓకే దీస్ ఆర్ ఓన్లీ యాక్సిస్, ఇంత మించి ఉంటుంది, అరే నువ్వు అలా ఉండి పక్కన పెట్టు, కెమెరా ఇక్కడ పెట్టు తీ, కెమెరా పెట్టు తీ అని. దెన్ ఐ స్టార్టెడ్ ద డైరెక్షన్, యాక్చువల్ డైరెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది నాది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ లవ్. అండ్ దేవా, అప్పుడు దేవ కూడా చాలా సపోర్ట్ చేశాడు, ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ. థ్యాంక్ యూ దేవా, ఉన్నాడు లేడు ఇక్కడ. అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు, విజయ్ చక్రవర్తి చేశాడు. విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చాలా చాలా సపోర్ట్ చేసావు ఆ టైంలో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ మాస్టర్, నాకు తెలుసు చాలా జోకులు ఉండే నా మీద, ఆ జోకులు ఏంటి ఒకసారి చెప్పొచ్చు కదా. నేను ఏదో ప్రియరాగం చేస్తున్నప్పుడు మాట్లాడితే ఒక మాంటేజ్ కోసం కొబ్బరికాయలు తీసుకొచ్చేవాడిని ఇంతో చేద్దామని, వీళ్ళిద్దరు నవ్వుకునేవారు బాగా, లేదా రింగులు పట్టుకొచ్చేవాడిని. సో ప్రతిదీ రకరకాల మాంటేజ్ తీసేయాలని చెప్పి, ఇంకా చాలా మాంటేజ్, ఒక 60-70-100 మాంటేజ్ ఉంటే వేమా, ఒక 100 మాంటేజ్ ఉంటాయేమో, తీసుకునే ఉండేవాళ్ళం అవన్నీ. వీళ్ళిద్దరు నవ్వుకుంటుండేవారు బాగా, నన్ను ఏడిపిస్తుండేవారు, సీరియస్ కదా వీళ్ళిద్దరుని, రత్నవేలి గారు శంకర్ సీరియస్ కదా, నన్ను ర్యాగింగ్ చేసేవారు గుర్తుంది నాకు. అండ్ నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ, థ్యాంక్ యూ లాస్ట్ స్టెప్ మూమెంట్ కోసం. ఇంకో విచిత్ర విషయం చెప్పాలి. సో రాజుగారు నాకు గొడవ, ఇంకో గొడవ అయింది. ఎందుకంటే నాకు కంపల్సరీ ఆ మాంటేజ్ చెప్పాను కదా, మాంటేజ్ తీయాలి, పైన వాటర్ పడుతుంది అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, కింద వాటర్ పడుతుంటే కింద హీరో నిలబడ్డాడు, ఆ మాంటేజ్ లేకుండా సినిమాలు రిలీజ్ చేస్తాం అని అంటే, నో నో చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, నెంబర్ ఆఫ్ డేస్ కొత్త సినిమా కింద చేసాను లేదని. ఆయన మీరు ఇద్దరం తిట్టుకున్నాం, ఒక రేంజ్ వెళ్ళిపోయింది, మీరు దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయాను నేను, కోపం వచ్చేసి ఏంటైతే ఏంటి ప్రొడ్యూసర్ అయితే ఏంటి అలా వెళ్ళిపోయాను అంటే, నేను ఇవ్వను అది ఇద్దరు కేకలేసుకుంటున్నాం, అది సడన్గా కాల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడే కదా నువ్వు అని అరిచేడు కాల్ పెట్టినట్టే, సార్ ఒక్క వన్డే షూ, ఒక్కరోజు షూట్ ఇవ్వండి సార్, ఆ మాంటేజ్ మిస్ అయిపోతున్నా నేను. అలాగే నిక్కీ ఒక స్టెప్ చెప్పాడు చాలా బాగుంది అది, విల్ డూ సంథింగ్ సార్ అని అంటే, ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అని ఇచ్చారు వన్ డే. సో దట్ వన్ డే ఆ మూమెంట్ అంత సెన్సేషన్ అయింది నిక్కీతో. సో సమ్టైమ్స్ ఏమంటానంటే, మీరందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగరుగాను, చాలా పొగరుగాను, లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినడంట. నేను సినిమా బిగినింగ్ కొత్తలో ఇదే ఆలోచించినవాడిని, నా వెనకాల అన్నీ వినేవాడిని. మన్రత్నం ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట, మనం కూడా క్యాన్సిల్ చేయాలి. కృష్ణవంశీ గారు 49 టీకే చెప్పండి, మనం 50 టేక్స్ చేయాలి. సో వెనకాల చూసేవాడిని, వెనక్కి తిరుగుతాయి, ఈ షాట్ వచ్చిన వాడిని ఒక మన్రత్నం కనిపించేవారు, ఇటు కృష్ణవంశీ గారు కనిపించేవారు. సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కరు అంటే కథలు కథలు వింటుండేవాళ్ళం కదా. ఇంకో రామ్ గోపాల్ వర్మ అసలు ఫోనే చేయడంట, ఆర్టిస్ట్ ఇక్కడ ఇలా బుక్ చదువుకుంటాడంట, ఎస్ అంటాడంట, మనం కూడా అలా చేయాలి. సో ఇవన్నీ రిపీట్ అవుతుండేవి. ఎందుకు చెప్తున్నాను ఇది మిస్ అయిపోయాను, ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికీ, సో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి.
నేను రాజుగారి కాళ్ళు కనీసం 3 సార్లు పట్టుకుని ఉంటా సినిమా మొత్తం మీద. అంటే అంత జాగ్రత్త కూర్చున్నారా మీరు? అంటే అంతే. సో మీరందరూ ఏమంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం అవడం మాట లేదు, నేను చాలా కాంప్రమైజ్ అవుతాను, కేవలం ప్రోట్ కోసం, ప్రోట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను, నా ప్రోట్ రావడం కోసం కొంచెం కోపంగా బిహేవ్ చేస్తాను, ఇది కేవలం సినిమా కోసం మాత్రమే. ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు, దాన్ని సర్దుకుంటాను. సో మీరు అంటే డైరెక్టర్స్ అందరూ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ అందరికీ ఒక సందేశం ఏంటంటే, పైకి మీ అందరూ ఇలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి, చాలా కష్టపడి ఉంటాం, చాలా బాధపడి ఉంటాం, చాలా తిట్లు తిని ఉంటాం, చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం. సామాన్య మానవులలాగా మీరు చూడరు, ఒక కూలివా అంటే అఫ్కోర్స్ అలా మాట్లాడకూడదు, అట్లా అందరూ బిహేవ్ చేస్తుంటాం. సో అది పెట్టడం గుర్తుంచుకోండి, మీరు పైకి చూసి మీరు మనం మోసపోకండి అని చెప్తున్నాను ఇంకా చెప్పడం కోసం. అరే వేణు థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్ ఈ డైరెక్ట్గా వచ్చిన ఎస్టిమేట్ని వస్తాను నువ్వు, నేను లేకపోతే నువ్వు చేయలేమన్నాడు వీడంతే వీడు వచ్చేసి వేణుగాడు. అలాగే భాస్కర్, భాస్కర్ కూడా అక్కడ ఉంటే నువ్వు వచ్చేసారా అని భాస్కర్ అని రమ్మని. సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ టీమ్ ప్రతిదీ, సురేష్ పెద్ద ప్రసాద్ అందరూ నా అసిస్టెంట్లు అందరూ పేరు పేరున ఎవరు మర్చిపోతే అందరూ డైరెక్టర్లు అయ్యారు. వాసు అరే వాసుగాడు ఏడి జోష్ వాసు గాడు అప్పుడప్పుడు హాయ్ చెప్పరా, వస్తావా పైకి, రావు కదా రా పర్లేదు రా. సో వాసుగాడు, వాసుగాడు ఏంటంటే మా ఇద్దరు గొడవలు అయితే మధ్యలో అనమాట, రాజుగారు అలా కాదండి వాడికి ఏదో విజన్ ఉంది అని ఇటు అడ్జస్ట్ చేయడు మధ్యలో మీడియేటర్గా. సో ఇట్స్ లైక్ సో అంటే అందరిని చూస్తుంటే అందరూ డైరెక్టర్లు అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అరే అలా ఎక్కలేవరా ఎప్పుడు? సో వాసు హరిప్రసన్న రా నూరా, ఎందుకంటే ఈయన జడ్జి అప్పుడు కథ చెప్తున్నప్పుడు ఏంటి వేమ నేను కథ రాస్తుంటే ఈయన ప్రతి సీన్ బాగుందా లేదని చెప్పేవాడు, వీళ్ళుంటేనే కూర్చొని రాశాం. రవి 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 ఉన్నాడా? వేణు అంటే టీం అందరూ వస్తే బెటర్ ఒకసారి నా అసిస్టెంట్ టీం అందరు వేణి వేణు సురేష్ ఎవరెవరు వచ్చారు? వేమ రవి. సో పేరు పేరున చెప్పాలంటే అక్కడ మిస్ అయిపోతే అభినయ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు డాన్స్ చేసే వరకు నేను నమ్మలేదు, నాకు తెలుసు నువ్వు కోపంగా చూసావు ముందు నన్ను కదా, ఇప్పుడే కోపం ఉంది నీకు, నేను వేరే పెద్ద హీరోని ఊహించుకున్నా, రాజుగారి అమ్మాయికి బిజినెస్ క్లాస్ టికెట్ వేయాలని చెప్పి ఆఫ్ చేశారు అమ్మాయిని, తెలుసులేండి మాకు సీరియస్గా డార్లింగ్, ఒక పెద్ద నేను ఒక పెద్ద హీరోయిన్ని ఊహించుకున్నా, ఊహించుకుంటే ఆయన బిజినెస్ క్లాస్ టికెట్ కోసం అమ్మాయిని క్యాన్సిల్ చేశారు, కానీ అంతకన్నా పుష్పక విమానంలో ఈ అమ్మాయి వచ్చింది, షీ సో బ్యూటిఫుల్. వచ్చాక ఒక మూమెంటేగా నాకు అర్థమైంది, కళ్ళు తిరిగిపోయాయి నాకు కావాల్సింది టాలెంట్ అని, ఎంత అద్భుతం చేసింది. ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తుంటే ఆయన ఎంత ముచ్చటపోతున్నాడు బన్నీ గారు, యూ నో దట్. సో ఇప్పటికి కూడా అదే క్రేజ్ ఉంది, ఎంత అద్భుతం చేసావంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ అరవింద్ సార్, మీరు నేను చెప్తాను కదా ఎవరిని, నాకు బిగినింగ్లో తెలిసేది కాదు, లెక్చర్గా చేసి వచ్చాను, నాకు 2000 మంది స్టూడెంట్స్, ఎగ్జాగరేషన్ మేబీ 1000 or 1500 వాట్ ఎవర్, 1500 ఉంటారా బుచ్చి, ఉంటారా కాలేజీలో, మన కాలేజీలో ఈజీగా ఉంటారు లాంగ్ టర్మ్ వాళ్ళు అందరూ పొద్దున్న లేచి అక్కడ నిలబడితే వస్తే అందరు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అండి, ఇక్కడ నేను వస్తే సూట్ కేసు మోయలి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. సో అయినా సరే ఆ లెక్చర్ బుద్ధి పోలా. ఒకసారి నేను సెట్లో కూర్చున్నాను షూటింగ్ చేస్తున్నాను, అరవింద్ గారు వచ్చారు, ఆయన ఎంత తీసుకుంటారు వచ్చారు, నాకు నేను రిలైజ్ అవ్వాలా అత్తన గారు ఇలా గోకుతున్నారు, ఏ కాల్తీ అని, అంటే నేను కాలు మీద కాల్ ఇస్తున్నాను అనమాట, అరవింద్ గారు ఎదురుకుండా, సార్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అంటే ఆ తర్వాత బన్నీ మాట్లాడుతుంటాడు, అప్పుడు గ్రావిటీ అని పదవి ఉపయోగిస్తుంటాడు, మీ గ్రావిటీ అంటే తర్వాత తెలిసింది. అవును సార్ అవును, అది కాదు కానీ సార్ కొంచెం అలాంటిదే, సారీ సార్. రత్నగిరిలో అనేవారు నన్ను కొంచెం ఆ విషయంలో కూడా బ్రదర్ హెల్ప్ చేశాడు, అంటే చాలా విషయాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలన్నది. థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బ్రదర్. అండ్ ఇంకెవరైనా అరే హన్షిత బాగా ఆడుకున్నాడు కదా మన ఇద్దరం, ఎక్కడికెళ్ళా మీతో కలిసి వెళ్ళేవాళ్ళం, నా పక్కనే ఉండేది, ఎక్కడ మనం తిరుపతి వెళ్ళాం మనతో కలిసి వెళ్ళేవాళ్ళం, నడిపించావు నిన్ను బన్నీ కూడా. ఆశీష్ ఖాన్ అయితే
నేను మోసను కూడా ఎత్తుకుని మోసా, వాడి బండగా వెళ్ళిపోతుంటే. సో అండ్ బబులు, థ్యాంక్ యూ బబులు. చిత్రంసీను లాస్ట్ మినిట్లో వచ్చేసావు. అండ్ ఎవరైనా మిస్ అయిపోయినా, పేరు పేరున చెప్పాలి, ఇప్పుడు ఏదో మాట్లాడుకుని కూడా చాలా మిస్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ కూడా మా టీం అందరూ, వేమా లవ్యరా, రవి బాబు థ్యాంక్స్. ఈడు 10,000తోనే నేను షార్ట్ చేస్తా కథ షార్ట్ చేయడం. వీడికున్న 10,000 ఉంది బ్యాంకులో, నీకేం కావడం అని చెప్పి ఆ 10,000 క్యాష్ తీసుకొచ్చి ఇలా ఇచ్చేసాడు మాకు. అంతే, ఆడు సంపాదించుకుంటే 10,000. ఆ టైంలో 10,000 ఇస్ అ వెరీ బిగ్ మ్యాటర్. అండ్ హరిప్రసాద్ అన్నయ్య వేలింట్లోనే, మాకు రూమ్ లేదు కాబట్టి తనే ఫుడ్ అన్నీ రూమ్లో కూర్చోబెట్టి మా ఇద్దరిని, అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పి లైక్ ప్రతి సీన్ జడ్జ్ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని. తన సినిమాలో చాలా ఎక్కువ ఉండేది, మాకన్నా చాలా ఎక్కువ ప్రతి సినిమా చూసేవాడు తను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ వాసుగా ఈడికి చెప్పే ఫస్ట్, తర్వాత కథ చెప్తే రాజుగారు నీకు సూర్యందరికి చెప్పినట్టుగా సూర్యుని అందరికి ఒక్క నిమిషం చెప్పేస్తాను, మీకు బోర్ కొడదేమో. రాజుగారు చెప్పాను, రాజుగారు కొంచెం ఈడేదో కొంచెం బ్రోకర్లా ఉన్నాడు అని కాదు కానీ ఈ చెప్తున్నాడు బాగుంది, సుక్కు అద్దరిపోయింది, కానీ ఈ కథ చాలా క్రిటికల్గా ఉంది, నేను ఆలోచించుకుంటా అన్నారు. నేను ఒకసారి ఆలోచుకున్నాను. సో మార్నింగ్ వీళ్ళిద్దరికి చెప్పాను, వీళ్ళకి సూరికి మన మీరు చెప్పాను అప్పుడు. సో వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ విధంగా. అంటే అప్పుడు రాజుగారు వచ్చి వీళ్ళు అడిగారు ఎలా ఉంది అంటే బాగుంది సార్ అంటే, అంటే అఫ్కోర్స్ ఇమ్మీడియట్ డెసిషన్ అనుకోండి. సో థ్యాంక్ యూ, నేను ఎప్పుడు సరిగా బాగా మాట్లాడుతున్నా లేదు తెలియదు కానీ ఫినిష్ చేస్తా. ఇంకేమన్నా మిస్ చేశానా, ఏమన్నా మిస్ చేశానేమో కాదని అని. అండ్ మధు గారు, ముఖ్యంగా మధు గారు, మధు గారికి చెప్పాలి. అలాగే మాతా వెంకటేష్ గారు రాలేదు, మాతా వెంకటేష్ గారు అన్నారు ఒక మాట, అరే నువ్వు కొత్త డైరెక్టర్ కొనాలనిపించట్ల పాత డైరెక్టర్లాగా ఏ క్లోజప్ వాళ్ళు అదే క్లోజప్ తీస్తున్నావు అన్నారు. ఆ మాట ఎందుకు గుర్తొస్తా ఇప్పటికి నేను అలా తీయట్లా ఇప్పుడు నేను, ఎందుకంటే అప్పుడు ఫిల్మ్ కాబట్టి ఈ క్లోజప్ అంటే ఈ క్లోజప్ తీసేవాళ్ళం, ఇప్పుడు డీజిల్ కాబట్టి రోల్ చేస్తూనే ఉన్నాం. అప్పటికి ఎక్కువ రోల్ చేసేవాడిని కానీ ఆయన నువ్వు కరెక్ట్గా తీసావు ఇది, ఈ క్లోజప్ అంటే ఈ క్లోజప్ తీసావని ఎప్పుడు క్లోజప్ పెడతావు అనుకున్నా ఆయన మాట గుర్తొస్తుంది. ఈసారి కూడా సిన్సియర్గా మనం ఇలాగే తీద్దాం, ఎక్కువ వేస్ట్ చేయకుండా అనుకుంటాను, కానీ ఏదో తీసేస్తుంటాను. ఫ్రాంక్గా చెప్పాలంటే అదే చాలా డిసిప్లిన్గా చేసిన సినిమా ఆర్య. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు, ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే, అంటే ఒక సినిమా చూసి రాజుగారు అది ఎలా ఉంది అంటే నా ఒక 1 వీక్ ఎడిట్ చూసి నువ్వు మర్చిపోయి సినిమా సూపర్ హిట్, ఈ కుర్రాడు చాలా బాగా చేస్తాడని చెప్పి చాలా ధైర్యం చెప్పారు. రాజుగారు కొంచెం డౌట్ అని కదా, ప్రొడ్యూసర్గా తెలుసుకోవాలి ఉంటుంది కదా తెలిసినప్పుడు. థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు, లవ్ యూ సో మచ్. అండ్ చిరంజీవి గారు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అరవింద్ గారు పంపించారు చిన్నగారు నా టెస్ట్ కోసం కథ చెప్పడానికి. నేను అద్దం ముందు ఒక నెలలు ప్రాక్టీస్ చేశాను కథ చెప్పడానికి, ఎందుకంటే చిరంజీవి గారు అంటే అక్కడ చిరంజీవి గారిని చూస్తున్నాను అంటే మా ఊళ్ళో పెద్ద కథ కథగా చెప్పున్నారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాడంట మాట్లాడతాడంట అని ఆ టైంలో. సో వెళ్తే ఆయన అరవింద్ గారు చెప్పారు నువ్వు 15-20 మినిట్స్ చెప్పాలి కదా, ఆయనకి అంత టైం లేదు అన్నారు. సేమ్ అందరిలాగే నేను కూడా వెళ్ళి, సార్ అరవింద్ గారు చెప్పారు మీకు 20 మినిట్స్ అలా చెప్పమన్నారు, కానీ నేను కథ చెప్తుంటాను మీరు ఎక్కడ బుర్రకొట్ట అక్కడ ఆపేయండి అన్నాను. ఈ టెక్నిక్ ఎవరో చెప్పారు నాకు అప్పట్లో గుర్తులేదు. సో నేను కథ చెప్పడం మొదలు పెడితే ఆయన చాలా ఎంజాయ్ చేశారు. 3 అవర్స్ చెప్పాను కదా ఆయనకి, 3 అవర్స్ చెప్పాను. ఆయన ఎంత, నేను ఎంత షాక్ అయ్యానంటే మెగాస్టార్ మీరు ఊహించారు, ఆయన కథ చెప్పడం కోసం నెల్లాళ్ళు అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటాను, ఎగ్జాగరేషన్ లేదు అంతకని ఎక్కువ చేస్తుంటాను. ఆయన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన కళ్ళు చూసి చెప్పారని చెప్పి నేను నా అద్దాన్ని చూసుకుంటాను, ఊహించుకుంటున్నా ఆయన ఫేస్లో ఎప్పుడు చూడలే నేను చూడకుండా చెప్పేశాను నేను. తర్వాత నేను ఇలా అంటుంటే టీ గ్లాస్ వెళ్ళిపోతాను, టీ గ్లాస్ పక్కన పెట్టేవారు, ఇప్పటికి గుర్తు ఒక ఎలిఫెంట్ బొమ్మ ఉండేది అక్కడ, నేను ఇలా అంటుంటే పడిపోతే నేను పట్టుకున్నారు. సో ఇట్లా అప్పుడు అరవింద్ సార్ ఫోన్ చేశారు, ఫోన్ చేసి అరవింద్ చాలా బాగా చెప్పాడు ఏమంటే అటునుంచి నాకు వాయిస్ అని పడగా నాకు అర్థమవుతుంది తీగలడు అంటారా అనేది వచ్చినట్టుంది వాయిస్ సార్ మీరు. బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ సినిమా గెస్టినేటర్గా చేయలేదు పెద్దగా, సో ఆ డెఫినెట్గా డౌట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ మాట అన్నారు, ఈ సినిమా కెమెరా పాతి తీసిన హిటే తీ అన్నారు అన్నారు. థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారికి. అండ్ పేరు పేరున ఎవరన్నా మర్చిపోయినా అనుకోవద్దు, ఇంకో సందర్భం ఎప్పుడైనా వస్తే కనుక డెఫినెట్గా మాట్లాడతాను. లవ్ యూ సో మచ్. అను మేత, యా అసలు శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. సో ఫస్ట్ డార్లింగ్ సపోర్ట్ చేసిన శిరీష్ గారు,
ఈ విషయం మర్చిపోకూడదు. అది తర్వాత లక్ష్మణ్ గారు ఇద్దరు, సో ఎప్పుడు ఇద్దరు కనిపిస్తుంటారు మమ్మల్ని ఎప్పుడు రాజుగారు, బికాజ్ రాజుగారు స్క్రిప్ట్ సైడు, అడ్మినిస్ట్రేషను, ప్రొడక్షన్ అని చూసుకుని ఉంటే మమ్మల్ని అందరినీ ప్యాంపర్ చేసేవారు. శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మా ఇద్దరు మా ఇందులో ప్యాంపర్ చేసేవారు. మాకు కావాల్సిన అది తింటావా, ఇది తింటావా, ఇది చేసుకుంటావా, ఇది తాగుతావా అని. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు, అండ్ లవ్ యూ ఆల్. అంటే ఇంకా నిన్నే మొన్న జరిగినట్టుంది ఇదంతా. ఇంకా నేను అసలు మీరు నమ్మరు, అందరికి ఎలా ఉంటుందేమో, నాస్టాల్జీ కూడా లేదు, నిన్న జరిగినట్టే ఉంది ప్రతి విషయం నాకు గుర్తుంది ఈ సినిమా సంబంధించి అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలు పెడితే అలా వెళ్తూనే ఉంటుంది. అందరందరికీ పేరు పేరైన థ్యాంక్స్. ఇక్కడ ఈ రోజున ఇలా నిలబడ్డానంటే డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ అండ్ మీ ఆశీస్సులు అనే మాట ఇప్పుడు మా వాళ్లే కానీ మొట్టమొదటిసారి వాడుతున్నా. డెఫినెట్గా మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్. ఆర్య సినిమాతో మొదలైన మీ ఇద్దరి కాంబినేషన్ ఈరోజు పుష్ప